ఇబ్బంది అంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ప్రెజెంట్. ఇబ్బంది అవుద్ది, స్కూల్ కూడా సెలవు ఇచ్చారు కదా దసరా హాలిడేస్ అని, 18th 19th వరకు పొడిగించారు. ఆంధ్రాలో గవర్నమెంట్ చేశారని ఇక్కడ చేస్తున్నారు. కేసీఆర్లో ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు చేసిన ప్లాన్ ఇదంతా అంటున్నారు. కానీ ఏమైనా గవర్నమెంట్ చేస్తే మంచిది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యి సర్వీసెస్ చేస్తారో అప్పుడే పబ్లిక్ బాగుంటుంది. సో ఎవరు పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటరప్ట్ అవుతుంది ఉద్యోగాలకు కానీ, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ ఇంటరప్ట్ అవుతుంది. బట్ యాజ్ సూన్ యాజ్ అది ఫిక్స్ అయితే, ప్రాబ్లం ఫిక్స్ అయిపోతే బాగుంటుంది. ఇది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. పబ్లిక్ మనం ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకు ఉంటాయి ఇవన్నీ. ఇది ఇంటర్నల్ పాలిటిక్స్, ఇవి మనం చేసేది కాదు. జస్ట్ మనం ఓటేసేంతవరకే, ఓటేసేటప్పుడు మేనిఫెస్టోలు నిన్న చెప్తుంటారు, బట్ అవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. వాళ్ళు చేయరు, ఇంటర్నల్ పాలిటిక్స్. ప్రైవేట్గా అంటే నేను ట్రావెల్ చేయట్లేదు ప్రెజెంట్, సో ఐ డోంట్ నో అబౌట్ దట్. బట్ ఇది టెంపరరీ ప్రాబ్లం, బట్ కొద్దిగా టైం తీసుకున్నా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే ఓవరాల్ పబ్లిక్ బాగుంటుంది. డెసిషన్ తీసుకోవాలి, బాగా తీసుకోవాలి డెసిషన్. పాలిటిక్స్ అంటే జస్ట్ ఓట్లు వేసేటప్పుడు ఒకలా, తర్వాత ఇంకోలా ఉండకూడదు. పాలిటిక్స్ భయ ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే మెయిన్ తెలంగాణలో వేరే ఆప్షన్ లేదు అనేటట్లు చూస్తున్నారనమాట, కేసీఆర్ తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నట్లు. బట్ ప్రజల మైండ్ సెట్, వెన్ పీపుల్ మైండ్ సెట్ చేంజెస్ దెన్ ఆటోమేటికల్లీ గవర్నమెంట్ చేంజెస్ దెన్ ద థింగ్స్ అండ్ ఆల్ అరౌండ్ ద సొసైటీ విల్ చేంజ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్. అండ్ ఫైనల్లీ వాట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ జస్ట్ థింక్ అట్ ద టైమ్ ఆఫ్ క్యాస్టింగ్ యువర్ ఓట్. దట్ ఈస్ మై కంక్లూజన్. ఇఫ్ యూ టేక్ రాంగ్ డిసిజన్ అట్ ద టైమ్ ఆఫ్ క్యాస్టింగ్ యువర్ ఓట్, యూ విల్ సఫర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. అండ్ మోసం అనేది జస్ట్ ఒక్కసారి ఒక గవర్నమెంట్లో మనము మోసపోతే నెక్స్ట్ మళ్ళీ 5 ఇయర్స్ రిపీట్ అవుద్ది. నెక్స్ట్ ఇంకో డిసిజన్ తీసుకోవాలి 5 ఇయర్స్ తర్వాత. మళ్ళీ అప్పుడు ఆలోచించకుండా మళ్ళీ సేమ్ డిసిజన్ సేమ్ తీసుకుంటే మళ్ళీ మనం 5 ఇయర్స్ సఫర్ అవ్వాల్సి వస్తుంటుంది. సో మనము ఆ ఓటేసే ఆ డేస్ ఉంటాయి కదా, అప్పుడు మనం ఎలా థింక్ చేస్తున్నాం అన్నది మన లైఫ్ డిసైడ్ అవుద్ది. సో ఇప్పుడు గవర్నమెంట్ వల్ల ఇదంతా వచ్చింది అంటే, సో లెట్ దెమ్ సఫర్ బికాజ్ దే గ్రాంటెడ్ దెమ్ టు రూల్. సో మై కంక్లూజన్ ఈజ్ జస్ట్ థింక్ వెన్ యూ క్యాస్ట్ యువర్ ఓట్, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. తో బడీ ప్రాబ్లమ్ హోరీ బస్ బంద్ హోనే కే లియే. అభి హమ్ లోగ్ జో డైలీ ట్రావెలింగ్ కర్తే హై సైడ్ పే జానా హై, ప్రైవేట్ ఆటో టాక్సీస్ జాతే హై, 10,000-12,000 రూపాయ మహీనా కమానే వాలే 100 రూపాయ ఆటో టాక్సీ దేంగే క్యా బచేగా హమ్ లోగ్ కో. గవర్నమెంట్ కో జల్దీ ఇస్ పే కోయి సొల్యూషన్ నికాల్నా చాహియే. ఉన్కి జో డిమాండ్ హై బస్ వాలే కీ ఉన్కో పూరా కర్నా చాహియే. వో ప్రైవేట్ పాస్ చల్నే वो ले रहे 20 रुपये, 10 रुपये जहाँ लगता है वो 20 रुपये ले रहे, और पास जो है वो मान नहीं रहे. कोई कोई बस वाला पास ले रहा है, कोई कोई बस वाला जो हम लोग का मंथली पास बना हुआ है वो नहीं मान रहा है. पास भी नहीं लगता इसका? नहीं, कोई बस वाले लेते, कोई बस वाले नहीं लेते. तो प्रॉब्लम ज़्यादा है अभी, बिफोर 10 डेज बहुत प्रॉब्लम है. అంటే ఆర్డినరీ బస్సెస్లో అయితే ఎలా వేస్తున్నారు, కానీ డిస్టిక్ బస్సెస్లో మాత్రం మనీ బాగా తీసుకున్నారు. అదొకటే ప్రాబ్లం ప్రస్తుతానికి అయితే. బస్సెస్ తక్కువ ఉన్నాయి చాలా, ఓపెన్ అయినాయి కానీ లీవ్ ఇచ్చారు కొన్ని, అంటే మాది ఇవ్వలేదు, మిగతా అన్నిటికీ లీవ్స్ ఇచ్చేసారు, హాలిడేస్ ఇచ్చేసారు, మాది మాత్రం ఇవ్వలేదు. కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే మనీ ఎక్కువ అవుతుంది, డైలీ 150-100 దాకా అవుతుంది ఇయర్లీ. అంటే పాస్ తీసుకుంటే 20 అయిపోయేది, ఇప్పుడు నియర్లీ 100-120 అవుతుంది డైలీ అప్పుడు చేసేసరికి. ప్లస్ బాగా రష్, చాలా రష్ ఉంటుంది. టికెట్స్ నథింగ్, టికెట్స్ లాంటివి ఏమి ఇవ్వట్లేదు. కానీ ఏవో ఎక్కిన వాళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళు గట్టిగా అడిగితే తీసుకున్నారు, కొంతమంది తీసుకోరు, అది వాళ్ళ ఇష్టం. టికెట్స్ అయితే ఇవ్వట్లేదు, టికెట్ సిస్టమ్ అయితే లేదు. 1 వీక్ నుంచి నడవట్లేదు అసలు టికెట్స్. అలాంటి టికెట్స్ ఏం చూడలేదు ఇప్పటిదాకా, నేనైతే చూడలేదు. అన్ని బస్సెస్లో ఎలా వేస్తున్నారు, ఆర్డినరీ అన్నిట్లో ఎలా ఉంది,
డిస్ట్రిక్ట్ బసెస్లోనే లేదు. చాలా తక్కువ అంటే అప్పటికైనా 50, అందులో సగం సగం జరుగుతున్నాయి. 10 అంటే అప్పట్లో 5 మినిట్స్ ఒకసారి వచ్చేది, ఇప్పుడు 10-15 మినిట్స్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.